జరిగింది. ఆ రోజు చెప్పాను ఈ పాఠశాల పరిస్థితి ఇది, పైన పెచ్చులు ఊడిపోతేనే రంగులు చూస్తే బాగా పాత బిల్డింగ్ ఉంది, మీ ద్వారా ఏదైనా సహకారం అందించమంటే మరి వాలంటీర్స్ ముందుకొచ్చేసి ఖచ్చితంగా మన పాఠశాలనే మాంతో సహకారం అందిస్తాం సార్. పాఠశాల ఫోటోలు పంపించమంటే చక్కటి వీడియో తీసి వాళ్ళకి అందించడం, వారు వారి యాజమాన్యానికి ఏదైతే వెలమూరి అండ్ హెల్పింగ్ సొసైటీ యాజమాన్యం ఏదైతే ఉందో వారికి మన పాఠశాల యొక్క స్థితిగతులను పంపించడం, ఎమ్మటే వాళ్ళు రెస్పాండ్ అయ్యి మన ఏదైతే రూరల్ ఏరియాలోనే పాఠశాలను ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలి, మన వంతు సహకారం అందించాలనే గొప్ప సదుద్దేశంతో వారు ముందుకు రావడం, చక్కటి పెయింట్ని వాళ్ళు మనకు అందించడం, ఆ పెయింట్ని మన పెయింటర్ ద్వారా పూర్తి స్థాయిలో మన పాఠశాల రూపురేఖలని మార్చగలిగి ఇవాళ అందమైన బిల్డింగు మన అందరి ముందు కనబడుతుంది. ఈ అందమైన బిల్డింగ్ వెనకాల మన సొసైటీ వాళ్ళ కృషి ఉందనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా పెయింటింగ్ ఏదైతే చేశారో వారికి నిత్యావసర సరుకులు అందించే ఒక గొప్ప అవకాశం కూడా వాళ్ళ దగ్గర ఉండడం వల్ల చక్కటి సరుకుని మన ముందు తెచ్చిపెట్టారు. మరి వారి యొక్క సేవలు ఇంకా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మా జగదమ్మ గుంపు పాఠశాలకి నేను ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ వాలంటీర్కి, ముఖ్యంగా వాలంటీర్కి నా ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఈ మీ యొక్క యాజమాన్యానికి మా పేరెంట్స్ తరపున, మా ఉపాధ్యాయుల తరపున, మా పిల్లల తరపున మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుసుకుంటూ, భవిష్యత్తులో ఇంకా మరింతగా అభివృద్ధి కోసం మీ యొక్క స్వచ్ఛందంగా చేస్తున్న సేవలు మరింత ముందుకు పోవాలని మనసారా కోరుకుంటూ, మరి గొప్ప అవకాశం కల్పించినందుకు ఆ యజమానికి మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. కాదు, ఇప్పుడు మనం స్కూల్కి పెయింట్ వేసినాం కదా, ఎట్లుంది? కొత్తగా ఉందా? పెయింట్ వేసాం కదా, ఎట్లుంది స్కూల్? బాగుందా? అంటే పాత దానికంటే బాగుంది కదా. మరి రోజు వస్తారా స్కూల్కి? ఇప్పుడు కొత్త బిల్డింగ్ అయింది కదా మంది, అట్లే ఉంది కదా, మీరు హ్యాపీయా? బుక్స్ రా యూజ్ చేసుకుంటాలా? ఏ చూపెట్టండి. అవునా? ఓకే, థ్యాంక్స్. తింటున్నావా?